వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నరేష్ రెడ్డి. ఇవాళ వీడియో ఏంటంటే, చాలా మంది అంటే రైతుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు, అగ్రికల్చర్ ఛానల్ రన్ చేసినటువంటి వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయని అడగడం జరిగింది. అంటే గతంలో ఏంటంటే అగ్రికల్చర్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద ఛానల్స్ అట్లాంటివే ఉండేది. సో ఈ దీనికి సంబంధించి అన్నదాత కానీ, హెచ్ఎంపీ అట్లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఉండేది. కానీ తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ ఇంటర్నెట్ సౌకర్యం బాగా అవలంబించిన తర్వాత, మామూలు స్టూడెంట్స్ ఇతరులు అంటే రైతులు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని చాలా బాగా వివరిస్తూ ముందుకు పోతున్నాం అన్నమాట. సో అందులో భాగంగా అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన కోర్సు చేస్తూ, సో 10 మందికి ఉపయోగపడే మన మన సబ్జెక్ట్ ఇంకా చాలా మంది తెలియని ఉద్దేశంతో తనే ఒక స్టూడెంట్ అగ్రికల్చర్ సంబంధించి ఒక ఛానల్ పెట్టాను అనమాట. అదే శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో దానికి సంబంధించిన ఫౌండర్ మన ముందు ఉందన్నమాట. సో తర్వాత రకరకాల మందిని ఇంట్రూడ్ చేశాను. ఫస్ట్ ఒక చిన్న ఛానల్ నుంచి, చిన్న ఛానల్ కాదు, రాను పెద్దదవుతుంది. సో కొత్తగా ప్రారంభించినటువంటి ఛానల్ అనమాట, ఈ యొక్క శివ అగ్రి క్లినిక్. సో దానికి సంబంధించిన ఫౌండర్ శివ మనతో పడినారు. శివ నమస్కారం. సో తన ఇంట్రూడ్ చేస్తాను, అసలు ఏంటి వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఎట్లా దీన్ని సాధించారు, సో కొత్త వాళ్ళు ఎట్లా అనేది తెలిసిన ప్రత్యేకం. సో దానికంటే ముందుగా అసలు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నీ ప్రస్థానం ఏంటి? నా పేరు వచ్చేసి జి శివకుమార్. మాది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. నేను ఒక వ్యవసాయ విద్యార్థిని. నేను ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేశాను. దాని తర్వాత ఒక 4 సంవత్సరాలు నేను ఖాళీగా ఉండి రైతుల దగ్గర నిజంగా రైతులు ఎటువంటి బాధలు పడుతున్నారు, సాగులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి పూర్తి సమాచారం తెలుసుకోవాలనే ఆలోచనతో నేను రకరకాల ప్రభుత్వ సంస్థలు ఒక 4 సంవత్సరాల పాటు వర్క్ చేశాను. దాని తర్వాత అగ్రికల్చర్ పైన నిజంగా మన పుస్తకంలో చదువుకున్నటువంటి అగ్రికల్చర్ నిజంగానే వాస్తవంగా ఉందా లేదా అని ఆ సమాచారం తెలుసుకోవాలని నేను చాలా వరకు రిఫర్ చేశాను. దాని తర్వాత నేను గత 2 నెలల కిందట ఈ నేర్చుకున్నటువంటి సమాచారాన్ని నేను నా దగ్గరనే పెట్టుకోవద్దు, ఆ సమాచారాన్ని ఉపయోగపడే రైతుల దగ్గర కూడా తీసుకెళ్లి రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని సరిగ్గా సూటిగా ఇవ్వాలని ఆలోచనతోటి నేను ఈ శివ అగ్రి క్లినిక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో స్టార్టింగ్ లో నేను పంటకు కావాల్సినటువంటి సమాచారం అందిస్తూ, దాని తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ లో సక్సెస్ అవుతున్నారో, అదేవిధంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి కొత్త అధునాతకమైన పద్ధతులను, ఇలా రకరకాలుగా వ్యవసాయకు సంబంధించినటువంటి సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే భాగంతో నేను చాలా రకాల వీడియోస్ తీస్తున్నాను. అందులో భాగంగానే నాకు సహకారం అందిస్తున్నటువంటి ఈ విలేజ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి నాగేశ్వరన్న రెడ్డితో ఈ రోజు ఇంటర్వ్యూలో కూర్చోవడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇట్లా బాల్యం ఎట్లా గడిచింది, ఎందుకు ఇట్లా స్ఫూర్తి పొంది అగ్రికల్చర్ చేస్తున్నారు? ఓకే, నాది వచ్చేసి మిర్యాలగూడ నల్గొండ జిల్లా. నేను నా చిన్న స్థాయిలో అంటే నేను ఎప్పుడైతే నాకు 2వ తరగతి 1వ తరగతి చదువుతున్నప్పటికీ నాకు తల్లిదండ్రులు అనేది ముగ్గురిని కోల్పోవడం జరిగింది. దాని తర్వాత నేను మా అక్క బావ దగ్గర నేను చదువుకొని, దాని తర్వాత నేను ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరి ఈ సమాజాన్ని ఏ విధంగానైనా సరే అభివృద్ధి చెందించాలి, యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని స్వామి వివేకానందుడు చెప్పడం జరిగింది. సో ఆయన మాటల్ని నేను ఆకర్షితులనయ్యి సమాజానికి ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో నేను సమాజానికి సహాయం చేయాలి, నా ద్వారా కొద్ది స్థాయిలోనైనా కొంతమందినైనా మార్పు చెందించాలని వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని నేను స్వామి వివేకానంద సేవా బృందం అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా నేటికి 200 పైగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు రాబోయే రోజులు ప్రస్తుతము ఆరోగ్య సమస్యలు అనేటివి చాలా రకాలుగా వస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఆహార లోపాల వల్లనే. ఈ ఆహార లోపాలు ఎందుకు వస్తున్నాయంటే మనం విచ్చలవిడిగా వాడుతున్నటువంటి రసాయనాలు, కెమికల్స్ ని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతులకు తెలియనటువంటి అపోహల వల్లనే మనకి ఈ రోజు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టు అందరూ టెక్నాలజీ పైన ఆలోచన పెడుతున్నారు, కానీ వ్యవసాయ రంగం పైన కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని ఆలోచనతో నేను నాకు ఒక థింకింగ్ వచ్చింది. అగ్రికల్చర్ ని డెవలప్ చేయాలి, ఒక యూత్ గా అగ్రికల్చర్ ని ఎంకరేజ్ చేయాలి, ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి. సినిమాలలో చూసుకున్నట్టయితే ఫార్మర్ అది నష్టపోతుండు, ఫార్మర్ కష్టపడుతుండు అని ఫార్మర్ ద్వారా చాలా మందిని ప్రభావితం చేసి మనకి కన్నీరు తెప్పిస్తున్నారు తప్ప నిజంగా రైతు దగ్గరికి వెళ్లి ఫార్మర్ కన్నీరు తీసే వ్యక్తులు ఎవరు లేరు అనే ఆలోచనతోటి నేనేం చేస్తున్నానంటే రైతుకి ఖచ్చితంగా సూటైన సమాచారం ఇవ్వాలనే ఆలోచనతోటి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఇటువంటి మన విలేజ్ అగ్రికల్చర్ నాగేశ్వరరెడ్డి ఆదర్శంగా తీసుకుని అన్న ఎందుకు ఇంత కష్టపడుతుండే ఒక యూత్ గాని, నేను ఆయనలా ఒక యూత్ గా నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను శివ అగ్రి క్లినిక్ అని మేలో స్టార్ట్ చేయడం జరిగింది.
అప్పటి నుంచి నేను అన్న దగ్గర నుంచి సలహాలు తీసుకుని దాని తర్వాత నవయుగ రైతులమన్న సహకారము అన్న కూడా చాలా సహకారం ఇచ్చాడు. ఇలాంటి ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్ అనేటువంటి వీళ్ళ సపోర్ట్ తీసుకుని నేను శివ అగ్రిక్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నా యొక్క సంభాషణ. సో ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా మంది చూసాను నేను. సో నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా అగ్రికల్చర్ స్టూడెంట్ చేశాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు అది ఏ భావం తెలుతున్నారో తెలియదు. పోతున్నాం మిగతా కోర్సులాగే, ఇది కూడా పోతున్నాం చదువుతున్నాం వస్తున్నాం అనేలాగే ఉంది. కానీ నాలెడ్జ్ అనేది ఏమాత్రం ఉండడం లేదు. అసలు అగ్రికల్చర్ కోర్స్ అంటే ఏంటి, ఎట్లుంది అసలు, ప్రస్తుతం దానికి ఏమన్నా వాల్యూ ఉందా, ఎట్లా ఇస్తున్నారు ఏమన్నా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం కనిపిస్తుంది, కానీ ఆ వ్యవసాయం చదివినటువంటి వ్యవసాయ విద్యార్థులకు మాత్రం ఎటువంటి సహాయం చేస్తలేని ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ సంబంధించినటువంటి 10th తర్వాత చదువుకున్నటువంటి వ్యవసాయ విద్యార్థులకు ఒక పాలిటెక్నిక్ పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకు పై తరగతులకు కావాల్సినటువంటి వ్యవసాయ కళాశాలలు లేవు. దాని తర్వాత ఒకవేళ వ్యవసాయ రంగం నేర్చుకున్న తర్వాత వాళ్ళకి రైతు స్థాయిలో పనిచేయడానికి వాళ్ళకి అవకాశాలు కూడా లేవు. దీనివల్ల ఏమవుతుందంటే చదువుకున్నటువంటి వ్యవసాయ విద్యార్థి ఒక బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి కాలేజీలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చదువుకున్న విద్యను నిజంగా రైతు స్థాయిలో చూపించడానికి అవకాశాలు లేకపోవడం వల్ల తన నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కూడా ఆ రైతులు చూపించకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయం చదువుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్ అనేది ఆగమాగంగా మారిందన్న. సో అలా విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వము తోడ్పాటు అందించకపోయినా సరే ఒక మనిషి ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మనం ముందుకు పోవాలని ఆలోచనతోటి నేను ప్రభుత్వము లేదా అనుభూతి లేకున్నా కానీ సరే నాకు వ్యవసాయం పైన అదేవిధంగా చదువుకున్నటువంటి చదువుకు న్యాయం చేయని ఆలోచనతోటి నాకున్న టాలెంట్ని నేను ఈ ప్రకృతితో కలిసి నేను ఇలా పనిచేస్తున్నాను. ఏంటంటే చాలా మంది అంటే అగ్రికల్చర్ నేను చాలా మంది చూశాను, మాట్లాడాను, నా ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నా మీరు చేస్తున్నారు ఈ విధంగా చేయండి ఆ విధంగా చేస్తారు తప్ప. సో వాళ్ళు మేం చేస్తామన్నా మేం చేస్తాము, ఆ వీడియోస్ మీకు పంపిస్తాము పెట్టండి, లేదా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి లేదా కొత్తది మేము చేస్తాము మీరు ప్రోత్సహించండి, ఎవ్వరు మాట్లాడిన సందర్భాలే లేవు నా దగ్గర. ఎందుకంటే మేమేంటంటే మా రంగం వేరు, అంటే జర్నలిజం చేశాం కాబట్టి జర్నలిజం వైపే ఉంటుంది తప్ప. సో నిజంగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కోర్స్ చేసి వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. అయినా సరే ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఏదో చదువుతున్నా వెళ్తున్నా అనే ఉద్దేశం కానీ ఎవరు నాకు ఎంతో మంది ఫోన్ చేసినా సరే అలా ఇది చేయండి అర్థం చెప్తారు. సో మేము చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అసలు అట్లా ఎవరైనా ముందుకు వచ్చి మేము పలాంటి కనుక్కున్నాం లేదా పలా విధంగా చేస్తే బాగుంటుంది. సో మేము దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండేది. మీకు ఏదో డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కావాలి, పెద్ద సెటప్ కావాలి, మైకులు కావాలి, ఏం అవసరం లేదు. మీకున్నటువంటి ఫోన్లో మీకు నచ్చిన విధంగా తీసి పంపించండి, నేను సపోర్ట్ ఇస్తాను. మీకు ఎవరు ఎవరో సాయం చేయాలి పనిలేదు. నేను మీకు మీ నాలెడ్జ్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి నా ఛానల్ ద్వారా నేను ప్రోత్సహిస్తాను. లేదంటే మీరు సొంతంగా పెట్టుకున్న ఒక ఛానల్, ఏం పెద్ద ఖర్చు అయ్యేది కాదు, ఏదో కోట్లు పెట్టాల్సిన పని ఏం లేదు. ఒక చిన్న కెమెరా ఫోన్ ఉంటే చాలు, నిదానంగా మైక్ తీసుకోవచ్చు, ఒక 1000 రూపాయలు పెడితే మైక్ వస్తుంది, నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి, కోర్సులు చేయాలి అనేది ఏది లేదు. ప్రతిదీ కూడా యూట్యూబ్ దొరుకుతుంది. యూట్యూబ్లో వీడియో చూసి ప్రతిదీ నేర్చుకోవచ్చు. మనకు ఏంటంటే నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఈ 10 మందికి మన నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలన్న కుతూహలం ఉంటే చాలు. సో ఇట్లాంటి శివలు ఎంతోమంది తయారవుతారు. ఆ తయారు కావడానికి ప్రోత్సాహం కంపల్సరీ ఇస్తుంది. ఎందుకంటే మేము మాది మీలాంటి వాళ్ళు ఇస్తే మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. మీ నాలెడ్జ్ని షేర్ చేస్తే మాలాంటి వాళ్ళు అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు చేయడం లేదు కాబట్టి మేము దాని గురించి తెలుసుకొని చేస్తున్నాం. సో అట్లా చేసే అవకాశం ఉంటేనే మనం ముందుకు పెట్టే అవకాశం ఉంది. సో ఇంకోటి శివ, జనరల్గా అగ్రికల్చర్ సంబంధించి కొంతమంది రైతులు ఈ మధ్యన బాగా తిరుగుతున్నారు. అసలు రైతులకు ఎట్లాంటి నాలెడ్జ్ ఉంది వ్యవసాయం మీద? ఎందుకంటే ఒక మూస పద్ధతిలోనే పోతున్నారు ఇప్పటికీ అప్పటికి కూడా. పక్కన రైతు ఏం వేస్తే వీళ్ళు అదే, లేదా చుట్టుపక్కల ఏం వేస్తే అదే, అట్లే ఉంది. సో ఆ మెంటాలిటీ ఇంకా ఏమన్నా ఉందా, కొత్త దానికి ఏమన్నా వెళ్తున్నారు రైతులు? ఇప్పుడు రైతులు ఒకటి చేసినటువంటి తప్పు ఏంటిదంటే ఇంతకుముందు నేను ఏం చేసినో దాన్నే చేసుకుంటూ పోతా అంటున్నాడు. అంటే ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక గొర్రెల మందలో ఒక 10 గొర్రెలు ఒక వైపు అవుతున్నాయంటే ఆ 11వ గొర్రె కూడా దాని వైపు వెళ్తుంది, ఇంకొక రూట్ని ఆలోచించదు. సో రైతులు నేను ఆ విధంగా చెప్తలేను. రైతులు ఏం చేస్తున్నారంటే కొత్త ఆలోచనను తీసుకుందాం, కొత్త ఆలోచన ద్వారా వెళ్దాం, అందరు వేసిన పంటనే కాకుండా కొత్త పంటను వేద్దానే చొరువ ఆలోచన అనేది రైతులు లేదు. అందరు చేస్తున్నారు, మనమే చేద్దాం, లాస్ అయినా కానీ వాళ్ళు చేసినట్టే చేద్దామని ఆలోచన పోతారు. ఎప్పుడైతే రైతు స్థాయిలో రైతు ఆలోచనలో మార్పు వస్తుందో అప్పుడే రైతు అభివృద్ధి చెందుతాడు. అందుకే రైతులకు నేను చెప్పాలంటే సంవత్సరం ఏంటంటే రైతు అనేది మారాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొత్త కొత్తగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా రైతు కూడా మారాల్సిన అవసరం ఉంది. పూర్వం నేను వరి వేసినా అదే రకం వేసినా అదే మంచి వచ్చింది, నేను ఇప్పుడు అదే వేస్తా అంటే ఇప్పుడు వాతావరణ మార్పులు చాలా మారాయి కాబట్టి అప్పుడు వచ్చిన దిగుబడి ఇప్పుడు రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మిగతా రైతులు ఏ విధంగా టెక్నాలజీ యూజ్ చేసి కొత్త రకాన్ని ఏ విధంగా సాగు చేస్తారో మనం కూడా అలాంటి సమాచారం స్వీకరించి అందరిలా కూడా కొత్త వ్యవసాయం చేసినప్పుడే అభివృద్ధి అనేది చెందే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రైతులు ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతోటి సత్సంభాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రవేత్తల దగ్గర కూడా రైతులకు తెలియనటువంటి సమాచారం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుని రైతు ఖచ్చితంగా వ్యవసాయం చేసినట్టయితే రైతు వ్యవసాయ రంగంలో నష్టపోకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ శాస్త్రవేత్తలు చెప్తే రైతు ఏమంటారు, మీరు చెప్పారులే నాకెందుకు తెలియదు, నేను 20 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నా, మీరు ఒకరోజు చెప్తే అయిపోతాను అంటారు. కాబట్టి అలా ఒకరు చెప్పినటువంటి మాటలను పక్కకు తోయకుండా రైతులు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు దగ్గరున్న వ్యవసాయ అధికారులను నిత్యం సంప్రదిస్తూ వ్యవసాయ సూచనలు పాటించినట్టయితే ఖచ్చితంగా రైతు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా రైతుకు తెలియనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి దూరదర్శన్ అదేవిధంగా చాలా పత్రికలు వ్యవసాయ పత్రికలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ విధంగా టెక్నాలజీని అంటే కావాల్సినటువంటి పంటకు కావాల్సిన సమాచారం మనకి లిఖిత పూర్వకంగా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని మ్యాగజైన్స్ కూడా ద్వారా కూడా సమాచారం తెలుసుకుని రైతు ప్రభావితం అయితే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చే అవకాశం ఉందన్న. సో ఇంకోటి ఏంటంటే చాలా ఇప్పుడు మమ్మల్ని కూడా అడుగుతారు, మేము 30 ఏళ్ళ నుంచి నా చిన్నప్పటి నుంచి మా నాయన చేసిన నేను చేసిన వ్యవసాయం ఏం మిగులుతుంది, మంచిగా పోయి ఏదో ఒక చిన్న ఉద్యోగం 10,000 వచ్చిన ఉద్యోగాన్ని చేసుకుని బతికొని అంటున్నారు తప్ప. సో వ్యవసాయం అంటే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. సో అసలు ఏమైనా లాభసాటిగా ఉందా, ఏ విధంగా చేస్తే లాభసాటిగా ఉండే అవకాశం ఉంది, నువ్వేమైనా గమనించావా ఈ మధ్యకాలంలో? ఇప్పుడు వ్యవసాయం అనేది ఇప్పుడు రాను రోజులు ఇప్పుడు తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే ఇంతకుముందు చూసుకున్నట్టు వ్యవసాయం ఏమైతుంది అంటే అప్పుడు రసాయన రకమైన వ్యవసాయం లేదన్న, అప్పుడు పూర్తిగా ప్రకృతి పైన ఆధారపడి వ్యవసాయం చేసేది. అప్పుడు ఏమైతుందంటే రైతులకు ఈ కెమికల్స్ ఇది అదేవిధంగా ఎరువులు ఈ విధమైనటువంటి డబ్బు అనేది ఖర్చు లేకపోయేది. కామన్ గా వరి నాటేది, దాని తర్వాత నీళ్ళు అందించేది, ఆ వరి పెరిగేది, దాని తర్వాత ఇప్పుడు మనకి దాని తర్వాత దిగుబడి వచ్చేది, దాంతో రైతు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేది. కాకపోతే ఇప్పుడు పెరుగుతున్నటువంటి పర్యావరణ సమతుల్యతలో సరిగ్గా లేక ఈ వాతావరణ సమస్యలు రావడం వల్ల మనకి ఈ వాతావరణంలో రకరకాల చీడపీడలు అనేటివి రావడం జరిగింది. దీన్ని నివారించడానికి రైతులు ఏమేం చేస్తారంటే విచక్షణ రహితంగా ఎరువులను వాడడము, దాని తర్వాత క్రిమసంహారక మందులను అధిక ధరలో కొనడము, దానిపైన అవగాహన లేకుండా ఎంత చెప్పినా అంత కొనడము, పెట్టుబడి పెట్టిన దానికన్నా అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతులు వ్యవసాయం చేస్తున్నారు అంటే 100 రూపాయల లాభం కోసం రైతు ఏం చేస్తున్నాడు అంటే 150 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాని తర్వాత 150 రూపాయలు ఖర్చు చేసినప్పుడు కూడా 100 రూపాయల లాభం లేకుండా 50 రూపాయల లాభమే వచ్చేస్తుంది. సో ఇటువంటి నష్టాలు చేకూరేసరికి రైతుకి ఏమవుతుందంటే వ్యవసాయ రంగం పైన చాలా తీరా దిగ్బంధం అనేది చెందుతుంది. కాబట్టి రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే తక్కువ పెట్టుబడి మంచి వ్యవసాయం అంటే తక్కువ పెట్టుబడి ఏ విధంగా పెట్టాలో ఆలోచించాలి తప్ప ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఎక్కువ పంట రక్షణ చేయాలనే ఆలోచన పోకుండా రైతులు ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం అనేది పాటించినట్టయితే ఇప్పుడు రాబోయే రోజులలో ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం పైన అవగాహన పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రైతులు తక్కువ పెట్టుబడితో ఉండేటువంటి వ్యవసాయ సాగులు అనేది పాటించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కామన్ గా చూసుకున్నట్టయితే ఎక్కువ మంది రైతులు ఈ మొక్కజొన్న అదేవిధంగా పత్తిని సాగు చేస్తుంటారు. దీనికి ఏమైతుందంటే ఈ మొక్కజొన్న వరి అనేది ఏమైతుందంటే ఎక్కువ ఎరువులు ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే రైతు పెట్టవలసిన పెట్టుబడి పెరుగుతుంది. దీనికి బదులుగా ఏమని చేయాలంటే రైతులు తక్కువ పెట్టుబడి అంటే ఇప్పుడు ఒక కంది పంట తీసుకున్నామంటే కందికి ఎక్కువ ఎరువులు ఎక్కువ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. కానీ లాంగ్ పీరియడ్ క్రాప్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ మిల్లెట్స్ అనేవి రాబోయే రోజులలో ప్రభావితం అవుతున్నాయి. దీనివల్ల ఏమైతే మిల్లెట్స్ కూడా మనము ఎరువులు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మందులు కూడా ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ లో మాత్రం మంచి ధర ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులు ఏం చేయాలంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే విధంగా అదేవిధంగా మార్కెట్ లో మంచి రేటు ఉన్నటువంటి పంటలు ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టాలనే ఆలోచన పక్కకు పోయి మళ్ళీ వ్యవసాయం చేయాలనే ఆలోచన అనేది రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉంది అనుకో, 5 ఎకరాలు ఒకే పంట వేస్తున్నారు. సో అట్లా కాకుండా కొద్దిగా ఒక 4-5 రకాల పంటలు వేస్తే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వచ్చేసే అవకాశం ఉంది. ఆ విధంగా మీరేమైనా మోటివేట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద సాగుతో కూడుకున్న పని, పెద్ద పనితో కూడుకున్న పని. అలాంటిది ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే మిక్స్డ్ క్రాపింగ్ అంటే కూరగాయలనే ఒక ఇప్పుడు అందరు చూస్తున్నట్టయితే వ్యవసాయ రైతులు ఏం చేస్తారంటే ఒక టమాటానే సాగు చేస్తుంటారు.
ఈ టమాటా సాగు చేయడం వల్ల ఏమైతుందంటే ఒకటే పంట వేయడం వల్ల అందరూ టమాటాని సాగు చేస్తారు. సో మార్కెట్ లో అనేది ఏమైతుందంటే రేట్ అనేది తగ్గిపోతుంది. సో రైతులు ఏం చేయాలంటే మిక్స్డ్ క్రాపింగ్, అంటే ఒక ఎకరా టమాటా సాగు చేసినప్పుడు 5 ఎకరాల భూమిలో ఒకటి 5 ఎకరాల టమాటా కాకుండా 1 ఎకరా టమాటా, 1 ఎకరా వంకాయ, 1 ఎకరా చిక్కుడు, ఇట్లా 5 రకాల పంటలు ఎంచుకోవడం వల్ల ఏమైతుందంటే రైతుకి ఇక్కడ టమాటా పైన తక్కువ ధర వచ్చినప్పటికీ మిగతా 4 పంటల పైన మంచి నాణ్యమైన ధరలు రావడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ తక్కువ వచ్చినా కానీ సరే ఇది ఈ డబ్బుని మనం మిగతా పంటల నుంచి కవర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా కూరగాయలనే కాకుండా మనం చేసినటువంటి పత్తి సాగులో అయినా సరే లేదా మొక్కజొన్నలో అయినా సరే అదే విధంగా మనం కందిలో అయినా సరే మిక్స్డ్ క్రాపింగ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే రైతులకు ఒక పంట పైన నష్టం వచ్చిన పైన కానీ ఇంకో పంట నుంచి దిగుబడి పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఏ పంటలో ఏ పంటకి మిక్స్డ్ క్రాపింగ్ చేయొచ్చు, ఎంత నిష్పత్తిలో చేయొచ్చు, 2:1 లేకపోతే 6:1 ఇట్లా వరుసలుగా ఎన్ని వరుసలుగా ఇంకొక క్రాప్ ని ఏ విధంగా వేసుకోవాలి, ఇలాంటి సమాచారం తెలుసుకుని మిక్స్ క్రాపింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా అన్న చెప్పడం వల్ల అన్న ద్వారా ఏమవుతుందంటే ఈ మిక్స్ క్రాపింగ్ వల్ల ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉందన్న. నీ ఛానల్ విషయానికి వస్తే నీ ఛానల్ కు ఆ పేరు ఎట్లా పెట్టాలనిపించింది? సో తర్వాత ఎట్లాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది నువ్వు ఆలోచించావు? ప్రస్తుతం ఎట్లాంటి వీడియోలు నువ్వు చేస్తున్నావు? తర్వాత భవిష్యత్తులో ఎట్లా చేయాలనుకుంటున్నావు? ఓకే అన్న, శివ అగ్రిక్లినిక్ అని ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఇప్పుడు మనకి ఏదన్నా మనిషికి రోగం వచ్చిందంటే మనము ఒక పాలిక్లినిక్ అంటే ఒక హాస్పిటల్కి వెళ్తాం క్లినిక్ అని. అక్కడ ఏమవుతుందంటే మన మనిషి రోగాన్ని నయవేరుస్తారు, అంటే క్లినికల్ గా వాళ్ళు ఒక మనిషి రోగాన్ని నయవేరుస్తారు. సో నేను నా ఛానల్ ద్వారా ఏమవుతుందంటే శివ అగ్రిక్లినిక్, అగ్రిక్లినిక్ అంటే వ్యవసాయ రంగంలో రైతుకు వచ్చేటువంటి కష్టాలను బాధలను ఒక క్లినికల్ గా ఒక థియరటీ మెడికల్ గా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక డాక్టర్ ఏ విధంగా అయితే ఒక మనిషికి రోగం వస్తే ఏ విధంగా టాబ్లెట్లు రాసి ఏ విధంగా మన రోగాన్ని నిర్వహిస్తాడో, సో అదే విధంగా ఒక డాక్టర్ స్థాయిలో ఒక కాంపౌండర్ అనే ఉద్దేశంతో ఒక రైతు కాంపౌండర్ ఒక రైతు డాక్టర్ గా నేను శివ అగ్రిక్లినిక్ స్టార్ట్ చేసి రైతుకు వచ్చేటువంటి కష్టము ఒక థియరటికల్ ఒక ట్రీట్మెంట్ లాగా పంటకు కావాల్సినటువంటి సమాచారం నా ఛానల్ ద్వారా ఇవ్వాలనే ఆలోచనతో సో ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందాలనే అవకాశం తోటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు అదే విధంగా మొక్కల ప్రేమిక పైన ఉన్నటువంటి సామాన్య ప్రజలకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ శివ అగ్రిక్లినిక్ అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఇప్పటివరకు ఏం వీడియోస్ చేసావు, తర్వాత ఎట్లాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావు, రైతులకు ఎట్లా దగ్గర కావాలనుకుంటున్నావు? సో ఇప్పటివరకు నేనైతే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రైతులు ముఖ్యంగా సాగు చేస్తున్నటువంటి వరి, మొక్కజొన్న, పత్తి, అదేవిధంగా కందికి, అదేవిధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఈ సాగుకు సంబంధించినటువంటి పూర్తి పంటలకు కావాల్సినటువంటి పంట వేసినప్పటి నుంచి పంట కోతకు వచ్చే వరకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అయితే నా ఛానల్లో నేను వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యువత వ్యవసాయ రంగంలో సక్సెస్ అవుతున్నారో ఇటు డైరీ ఫామ్ లోనైనా సరే కొంతమంది ఈ పావురాల సాగు, అదేవిధంగా కొంతమంది గుర్రపు సాగు, గుర్రాలను పెంచడము, అదేవిధంగా జంతువులపైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఈ మిద్దె తోటలు, అదేవిధంగా పర్యావరణం పైన మొక్క ఉండి ఇంట్లోనే రకరకాల మొక్కలు పెంచుతున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క అనుభూతికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఇప్పటివరకు చేయడం జరిగింది. రాబోయే రోజులలో అయితే ఖచ్చితంగా ఈ విలేజ్ అగ్రికల్చర్ అన్నటువంటి నాగేశ్వరుడు ఆదర్శంగా తీసుకుని రకరకాలటువంటి ఫార్మర్స్ ఎవరైతే సక్సెస్ అవుతున్నారో అలాంటి ఫార్మర్స్ తోటి ఇంటర్వ్యూ చేయడము, అదేవిధంగా పంటలో వచ్చినటువంటి ఈ వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రకరకాల చీడపిల్లలు అనేటివి ఎదురవుతున్నాయి. కాబట్టి అటువంటి ఆ చీడపిల్లలకు ఎటువంటి రైతులు నివారణ చర్యలు తీసుకోవాలి, రాబోయే రోజులలో అన్ని రకాలుగా పంటలకు అదేవిధంగా రైతులకు ఎటువంటి ఆపద వచ్చినా రైతులకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆలోచనతోటి రాబోయే రోజులలో ఖచ్చితంగా రైతుకు అందుబాటులోకి కావాల్సినటువంటి రైతులకు పంటలకు కావాల్సినటువంటి వివరాలు రాబోయే రోజులలో వీడియోస్ చేయబోతున్నాను. ఇదే లక్ష్యంగా ఖచ్చితంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నేను అనేది నా ఛానల్ ద్వారా ఎప్పుడు నేను ముందుంటా. ఒకటి ఏంటంటే ఇందాక నువ్వు జవాబు చెప్పినారు సక్సెస్ఫుల్ రైతులే అంటున్నారు, తర్వాత ఏంటంటే ప్రతి ఛానల్ వాళ్ళు కానీ ఇంకోరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ వెనుక ఉన్న బాధలు కూడా చెప్పాలి. ఓన్ లేదంటే చాలా మంది ఏంటంటే సక్సెస్ నువ్వు నీకు 8 లక్షలు వచ్చినా 8 కోట్లు వచ్చినా అడుగుతున్నారు తప్ప ఆ 1 లక్ష కోట్ల వెనుకల ఆ రైతు ఎన్ని బాధలు పడ్డాడు, తను ఎక్కడికి వెళ్ళాడు, దాంతోపాటు అన్సక్సెస్ఫుల్ రైతులను కూడా ఇంట్రూజ్ చేయాలి. ఓన్లీ సక్సెస్ ఒకటే అంటే కుదరదు, అసలు అన్సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యాడు, ఆ రైతు ఎందుకు అంటే సక్సెస్ కాలేకపోయినాడు కూడా ఇంట్రూజ్ చేయాలి. అప్పుడే ఏదైనా సరే రైతులకు అంటే ఎక్కడ బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఆ రైతు ఎందుకు చేసేయాడు, అదే పంటని వేసినప్పుడు ఈ రైతు ఎందుకు అంటే ఆదాయం తనలాగా చేయలేకపోయాడు, ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసినప్పుడే ఇంకొకరు ఆ మూడో వ్యక్తి తెలుసుకుంటాడు. ఆ మూడో వ్యక్తి ఈ ఇద్దరి మధ్య చేసినటువంటి తప్పులు చేసుకోకుండా
అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానికి నువ్వు ఏం చేస్తావు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే రాబోయే రోజులలో రైతు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక పంటని చేతులు తీసుకోవడానికి రైతు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నాడు, ఆ కష్టాలకి గల ప్రియారిటీ ఏంది, ఆ రైతుకు ఉన్నటువంటి కష్టాలకి కావాల్సినటువంటి రాబోయే రోజులలో కష్టానికి తగ్గటువంటి సుఖాలు ఏ విధంగా పొందాలి, ఇలాంటి పూర్తి స్థాయి సమాచారము, అదేవిధంగా ఆ రైతు కష్టాన్ని తగ్గించడానికి ఎటువంటి కొత్త విధానాలను పాటించాలి, అలాంటి వీడియోస్ ఖచ్చితంగా రాబోయే రోజులలో మా ఛానల్లో నేను ఖచ్చితంగా చేస్తాను. సో వ్యవసాయం గురించి ఏంది కానీ అంటే జనరల్ గా అంటే యూట్యూబ్ ఛానల్ గురించి పరిచయం చేస్తున్నాం కాబట్టి అన్ని అగ్రికల్చర్ సైడే పోతున్నాయి. అట్లా కాకుండా అసలు అగ్రికల్చర్ ఛానల్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాంటి కష్టాలు పడ్డావు, దాని నుంచి నువ్వు ఏం పాఠాలు నేర్చుకున్నావు, ప్రస్తుతం నువ్వు ఏ దశలో ఉన్నావు? నేను అగ్రికల్చర్ ఛానల్ చేయకుండా ముందు ఏముందంటే నాకు కేవలం పుస్తకంలో వ్యవసాయం అనేది ఏంది అంటే ఒక పంట వేయడం ఎట్లా వేయాలి, పంటలు ఎన్ని రకాల అంటే ఒక ఎకరాకి ఎంత విత్తనం కావాలి, అదేవిధంగా ఎరువులు ఎట్లా వేయాలి, దాని తర్వాత పంట కోత ఏ విధంగా తీసుకోవాలి, మార్కెట్ లో రేట్ ఎంత ఉందో అది మాత్రమే తెలుసు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ చేసిన దాని తర్వాత ఏమైతుందంటే నిజంగా రైతు అనేవాడు ఏ విధంగా సాగు చేస్తున్నాడు, అంటే పుస్తకంలో ఉన్నట్టే సాగు చేస్తుందా, లేదా తన దగ్గర ఉన్న సొంత టాలెంట్ తోటి రైతు సాగు చేస్తుందా, దాని తర్వాత రైతు మన పుస్తకంలో ఉన్నటువంటి ఎరువుల మోతాదు అదేవిధంగా మన పుస్తకంలో ఏంటంటే ఈ మందునే పిచికారీ చేస్తుందా, లేదా కొత్త మందులు పిచికారీ చేస్తుందా, లేదంటే ఆ ఎరువుల షాపుకి ఆ ఫెర్టిలైజర్ షాప్ పోతే రైతులకి ఎటువంటి మందులు ఇస్తున్నాడు, అటువంటి పూర్తి సమాచారం, అదేవిధంగా రైతులు ఏ విధంగా వ్యవసాయం నిలదిక్కుకోవాలి అనడానికి రైతులకు ఏ విధంగా సహాయపడాలన్న నా లోపల ఇంకా కొత్త జిజ్ఞాస అనేది నెలకొల్పింది. దాని తర్వాత ఫ్యూచర్ లో ఖచ్చితంగా అగ్రికల్చర్ ని ఇంత ఇన్ని రోజులు ఏమైందంటే అగ్రికల్చర్ చదవాలి, నేను బీఎస్ అగ్రికల్చర్ చేసుకోవాలి, ఖచ్చితంగా నేను కూడా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ లాగానే నేను ఒక మంచి ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నా. కానీ ఈ ఛానల్ ద్వారా నేను ఏం చేసుకున్నానంటే నిజంగా రైతుకి నేను డబ్బు ఆస్వాదించి ఒక గొప్ప ఉన్నత స్థితి కాకుండా సరే రైతుకి నా స్థాయిలో ఎప్పుడైనా సరే రైతుకి పూర్తి స్థాయి సమాచారం అందించాలి, రైతుకి ఒక వ్యవసాయ విద్యార్థిగా తోడ్పాటుగా ఉండాలి, అండగా ఉండాలనే ఒక నాకు ఆలోచన అనేది బలంగా నెలకొల్పిందని. అదే భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? భవిష్యత్తులో నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు నేను నేర్చుకున్నది కొంచెమే, ఈ నేర్చుకున్న కొంచెం ఇంకా పెద్దగా శిఖర అంచులకి తీసుకుపోయే విధంగా నేను రాబోయే రోజుల్లో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనే ఆలోచన ఉంది. ఆ విధంగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకుని మరింత గొప్ప గొప్పగా ఉన్నటువంటి పంటలలో రకరకాలుగా శాస్త్రవేత్తలతో కంబైనింగ్ అయ్యి శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని రైతులకి ఆ సలహాలు ఏ విధంగా ఉపయోగపడాలి, రైతులు సక్సెస్ కావడానికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా పెంచుకోవాలి, ఇలా ఏవైతే కొత్త టెక్నాలజీని వ్యవసాయ రంగంలో పాటిస్తారు, రాబోయే రోజులలో డ్రోన్స్ ద్వారా మనము ఎరువులను పిచికారీ చేసుకోవచ్చు అనే కొత్త కొత్త మెథడ్స్ వస్తున్నాయి. సో అలాంటివి నేను నేర్చుకుని రైతులకు రాబోయే రోజులలో నా ఛానల్ ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది అంటే ఫస్ట్ టైం కదా నేను ఒక ఛానల్ ఇంట్రడ్యూస్ చేయడం ఇదే అనమాట. సో గతంలో స్వాతి అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్ చేశాను, అప్పట్లో ఏంటంటే మా ప్రాంతం వాళ్ళు ఎట్లా అడగ చేయడానికి నాకు ఐడియా ఉంది కానీ, సో అంటే ఒక నిజంగా అగ్రికల్చర్ స్టూడెంట్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఏ క్వశ్చన్స్ అడగో ఏంటో ఏదో నోటుకు వచ్చింది వాగేశాను. ఏమనుకోవద్దు అంటే ఏమైనా మిమ్మల్ని చుట్టేలాగా మీటే మీ టైం ఏమైనా వేస్ట్ చేసింటే మన్నించాలి. అంటే ఏంటంటే ఒక కొత్త వ్యక్తి ఒక యూత్ వచ్చినప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయాలి. సో ఏమైనా తప్పులు లోటుపాటు ఉంటే సరిచేస్తే అతను ఇంకో 10 మందికి మార్గం చూపిస్తాడు, ఆ మార్గం ఇంకో 10 మందికి అవుతుంది. అట్లా కొంచెం చాకలుగా పెరుగుతూ పోతే నాలాంటి వాళ్ళ అవసరం లేకుండా ఒకరికొకరు వాళ్ళు వాళ్ళే సహాయం చేసుకునే అవకాశం ఉంది. సో అందుకొరకు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. సో శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. సో తను కూడా కొత్త, అంటే ఏదో ఓ రేంజ్ లో ఛానల్ ఒక పెద్ద పెద్ద అంటే ఛానల్స్ ఉన్నటువంటి కంటెంట్ ఉండకపోవచ్చు. తను కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే తను కామెంట్స్ రూపంలో ఇచ్చు, నేరుగా కూడా తనతో కాల్ చేసి కూడా మాట్లాడచ్చు, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే సలహాలు సూచనలు ఇచ్చే తను ఆ సలహాలు తీసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది. సో దాని కొరకే నేను ప్రత్యేకంగా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. సో తన్ను విసిగించినా మిమ్మల్ని విసిగించినా దయచేసి అపార్థం చేసుకోకుండా సాయం చేస్తానని ఆశిస్తున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటాను. దయచేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ శివ. జై హింద్, జై రే.